అంటే మనకు ఏప్రిల్ తర్వాత అంత ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఆర్థికంగా కూడా అందరూ చాలా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అందరూ. ఏప్రిల్ అయితే బాగుంటుంది. అన్నీ వదిలేశారు కదా, ఎన్నికలు పెట్టడం కరెక్ట్ అంటే అటు మాల్స్ వదిలేశారు, అన్నీ వదిలేశారు కదా, ఎన్నికలు పెట్టడం కరెక్ట్ అంటే కరెక్టే. ఎన్నికలు పెట్టడం కరెక్ట్ కాదనే కదా ఆపారనే కదా, ఆయన సస్పెండ్ చేశారు, ఆయన మళ్ళీ వచ్చారు విధుల్లోకి. మరి వచ్చే సంవత్సరం పెడతారేమో అనుకుంటున్నాం, ఇప్పుడైతే పెట్టాలనుకుంటున్నాం. ఈ రైలు ఎన్నికలు పెట్టడం అంటే వేస్టే, జనాలు చాలామంది చచ్చిపోతారు. ఎందుకంటే కరోనా టైం కదా, కరోనా టైంలో ఎన్నికలు పెట్టడం అనేది అది రాంగ్ డిసిషన్ తీసుకున్నట్టే. ఎందుకంటే కరోనా లేకపోతే పెట్టినా దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది, కానీ కరోనా టైంలో పెడితే మాత్రం డేంజర్. కరెక్ట్ కాదమ్మా, ఈ కరెక్ట్ ఈ టైంలో ఎన్నికలు ఏంటమ్మా, కరోనా టైంలో ఉన్న ఈ టైంలో మరీ బాగుంది కదా, ఈ టైంలో ఎన్నిక అనేది అయితే వేస్ట్. నాకు తెలిసి అయితే లోకలు పెడితే మంచిదే, తేదీ తేలిపోద్ది. లోకలు ఎలక్షన్ పెడితే మంచిదేనమ్మా, ఎలక్షన్ పెడితే బాగుంటుంది ఫలితానం అనేది. ఒక ఎందుకంటే మా పబ్లిక్ అడుగుతూ ఉంటారు కదా, మొత్తం పబ్లిక్ లేకపోతే ఇంకా ఆయన ఇంకెవరు అడుగుతారో ఏమన్నా అడగనివ్వట్లేదు ఆయన పబ్లిక్ని. ఇప్పుడు ఎన్నికలంటే ఈ టైంలో మరి కరోనా గురించి ఇబ్బంది కింద ఉందిగా. కరెక్ట్ కాదు, ఆయన వచ్చి ఎంతకాలం అయింది, 2 ఇయర్సే కదా అయింది. ఇప్పుడు ఆయన రావడమే ప్రస్తుతం ఆర్థిక మాంద్యంలో వచ్చాడు, ఆర్థిక పరిస్థితుల్లో వచ్చాడు కదా. రాష్ట్రమే ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న కొన్ని 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఆయన డెవలప్ చేయాలంటే కనీసం మన ఇంట్లో మనం ఫ్యామిలీ డెవలప్ అవ్వాలన్నా కానీ ఆర్థికంగా ముందుకెళ్ళాలి కదా. మరి అప్పులే తీరుస్తాడా, రాష్ట్రాన్ని ముందుకే తీసుకెళ్తారా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.